వచ్చేసా? ఇంట్లో ఉన్నారు. తను ఒక్కసారి బయటికి రండి రండి రండి. ఓ అమ్ము, పాండి పాండి ఇంట్లోకి. హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్క విలేసం బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల, ఆ భగవంతుడి దయ వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ముందుగా హ్యాపీ ఫ్యామిలీ తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ దీపావళి పండుగ మీ మీ అందరి కుటుంబాల్లో, మీ అందరి జీవితాల్లో మీరు తలపెట్టే ప్రతి పనిలో కొత్త వెలుగులు తేవాలని, మీరు ఎన్నో విజయాలు సాధించాలని, అందరితో సంతోషంగా హ్యాపీగా ఉండాలని, మీ కుటుంబ సభ్యులతో ముఖ్యంగా ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు చిన్న షాపింగ్ చేసుకొచ్చాను ఫ్యామిలీ లేకుండా, ఎందుకంటే అందరం వెళ్ళాలంటే ఆటోలో దిగడం ఎక్కడం మళ్ళీ ఎందుకు మళ్ళీ ఛార్జీలు అని చెప్పేసి నేను ఒక్కనే వెళ్ళాను. నేను ఎక్కడనే వెళ్ళి డ్రెస్ బ్రేక్ నేను ఎక్కడనే వెళ్ళి డ్రెస్సులు తీసుకొచ్చాను పిల్లలకి, నిహారికకి. మరి సరిపోతాయో లేదో, మళ్ళీ నా మీద వీళ్ళు కోపంగా ఉన్నారు, అవి కానీ సరిపోకపోవాలి అప్పుడు చెప్తాను ఈ సంగతి అని చెప్పి అంటున్నారు. అమ్మా, మీరు అక్కడ ఆటోలు ఎక్కి దిగి మళ్ళీ ఎందుకని చెప్పేసి నేనే వెళ్ళి వీళ్ళు ముగ్గురికి డ్రెస్ తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఏదో హ్యాపీ ఫ్యామిలీ చిన్న షాపింగ్ ముందుగా హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్కి గొడుగులు కందిపోకుండా, వర్షంలో తడిసిపోకుండా చిరో గొడుగు ఒకటి ఉండు, మీ డ్రెస్సులకి మ్యాచ్ అవుతాయి. ఫ్రెండ్స్, తనజ డ్రెస్సు గొడుగు కూడా వేసింది తనూజ. ఇది నీ గొడుగు డ్రెస్సు ఎలా ఉంది చూసి చెప్పండి ఫ్రెండ్స్, డ్రెస్ బాగుందా? తనూజ చూసుకో చూసుకో. నెక్స్ట్ చైతన్య, చైతన్యకి మ్యాచింగ్ అంటే లైట్ గ్రీన్ అమ్మా, ప్యాంట్ లోపల ఉంటుందిగా, అవును దాంట్లో ఉంది, కవర్లో ఉంది. ద ఫ్రెండ్స్, చైతన్య డ్రెస్సు మీకు గొడుగు ఇంట్లో వేసుకోబల్లా, గొడుగులు ముడిచేయండి, వర్షం వచ్చినప్పుడు మీ ఇద్దరు గోల్ చేస్తున్నారని చెప్పి తీసుకొచ్చా. ఫ్రెండ్స్, ఇది నిహారికకి, టాపు నిహారికకి, ఇది నిహారికకి, దాని మీద ప్యాంట్ చున్ని, చైతన్య తీస్తా తీస్తా ఉండరా, ట్యాంక్ ఉండవు బాబు. చైతన్య ఇంకో డ్రెస్ నీకు, చిన్న పాప కాబట్టి రెండు డ్రెస్సులు తెచ్చాను, చిన్న పాప కదా తెస్తాను సార్ తెస్తాను నీకు. దాని మీద ప్యాంట్ చూసుకో, మర్చిపోయా చెప్పులు, చెప్పులు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, మర్చిపోలా తెచ్చా. దాని మీదకి ప్యాంటు సరేనా? నీకు రెండు డ్రెస్సులు, నీకు ఒక డ్రెస్సు, నీకు ఒక డ్రెస్సు. ఇదిగో మా చెప్పులు అన్నావుగా, పైకి వేసుకుని చూడు. నీకు ఉన్నాయిగా, లేని పాపం తనుజాకి అసలు లేవు, అందుకోసం తెచ్చా. ఫ్రెండ్స్, తనుజాకి బాగుంటాయి వేసుకో, సరిపోయిందా? ఓకేనా? రైట్,
ఆరెంజ్ నీకు సైడ్ పెట్టు. ఇంక పోతే ఫ్రెండ్స్ తపాసులు తెచ్చాను. తపాసులు అసలు ఒక పక్కకు రాలా, చూసి ఏం చూస్తాను అన్న, ఇది ఏం చూస్తుంది ఇదిగో. టపాసులు అయితే ఈ రెండు పెసర ఏంటంటే పెసర టపాసులు అంటే ఇవి భలే రేట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత నేను 700 ఎత్తుకోకపోతే 80 రూపాయలు మిగిలి. ఇదో ఇప్పుడు కొద్దిగా తీసుకున్నాక రేపు మళ్ళీ తీసుకున్నాం కొద్దిగా టపాసులు. ఇవి మా కలర్స్ కలర్ఫుల్గా వస్తాయి సరసరాలు. చాంతాళ్ళు, ఈ చాంతాళ్ళు చాంతాళ్ళు అంటే తిప్పుతూ ఉంటుంది ఇక బాగుంటుంది. తర్వాత వచ్చి చిచ్చుబుడ్లు చెయ్యి చెయ్యి కడుక్కోవాలి, మళ్ళీ చెయ్యి కడుక్కో, నోట పెట్టుకోకూడదు తీ ప్రతి షాపులో ప్రతి దగ్గర జనాభా ఓ అంటున్నారు. పండగ అంటేనే మనకి అదొక ఆనందం. అందులో చిన్నపిల్లలు అయితే మరీ ఘోరంగా కొంతమంది అయితే పాపం అక్కడ నలిగిపోతా అట్లా ఉన్నారు. ఎందుకని నేను చెప్పి తీసుకెళ్ళలేదు తనుజని చేతినని ఆ ఎండకి. తర్వాత వచ్చి అక్కడ ఆటో ఎక్కడం మళ్ళీ దిగడం నడుచుకుంటూ పోవడం ఎందుకని చెప్పేసి మాకు అసలు వెహికల్ ఇవ్వలేదు కదా, అందుకోసం ఎందుకని చెప్పి నేను ఒక్కడనే వెళ్ళాను. వెహికల్ చూసుకోమ్మా సరిపోద్దా, నీకు సరిపోద్దా సరిపోద్దా, నువ్వమ్మా నువ్వు చూసుకోలే. వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బంది పెట్టారనుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు, మమ్మల్ని తీసుకోపోకుండా వెళ్తున్నావు, నీతో పలకడం పో, నీతో కచ్చి సరిపోయిందా, నీకు ఇంకో డ్రెస్ తెస్తాలే చిన్న పాప కదా, పోను కూర్చో తెస్తాలే నీకు కూడా ఇంకోటి. ముందు ఇంట్లో ఉన్న ఆడలకు తెచ్చి ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది, తర్వాత పంచి లుంగి లేకపోతే ప్యాంటు ఏదో నేను తెచ్చుకున్న తర్వాత నా కోసమా ఒక షార్ట్ తెచ్చుకున్నా. ఈ దీపావళికి షార్ట్ చాలు, మళ్ళీ తెచ్చుకుంటలేరా నేను షార్ట్ తెచ్చుకున్నా. ఓకేనా, పక్కనే బెంగళూరు స్వీట్ కార్న్ మొక్కజొన్న కొంకులు అమ్ముతున్నారు, అవి ఒక 100 రూపాయలు తీసుకొచ్చేసాను. అబ్బాయి 50కి కేజీకి వచ్చి 4 అన్నాడు, కేజీకి 4 దొరుకుతున్నాయి, ఇంకొక కంకి ఎక్కువే అని చెప్పి అడిగే లోపల 10 కంకులు ఇచ్చాడు 100 రూపాయలకి ఫ్రెష్. అప్పుడే ఒక గంట 1.5 గంట అయిందంట లోడ్ దిగి, బాగా పచ్చగా ఫ్రెష్గా బాగున్నాయి. రే ఉడకబెట్టుకొని వేసుకుని ఉడకబెట్టుకొని నీట్గా తినండి, మంచిది ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి. చెప్పాడు అబ్బాయి అన్న ఇంకో 2 రోజులైనా 3 రోజులైనా మీరు ఆ ఆకు తీయకుండా అలాగే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఈరోజు వచ్చిన సరుకు అని చెప్పాను. పెట్టుకో నీ డ్రెస్ మడత పెట్టి దిల్లే పెట్టుకో. ప్యాంట్ వేసుకుంటాను రా, వేసుకుంటా వేసుకుంటా కవరా, అదే లేదురా. ఇదో ఇప్పుడు నేలకి కొట్టుకోండి చూద్దాం, ఒక గుడి చూద్దాం ఉండు చూద్దాం. అది చూద్దాం ఉండు తేలతాయా. అబ్బా చిట్ట అంటుంది చిట్టాడరా ఫ్రెండ్స్, ఊరికి చిన్న సౌండ్ వస్తుంది దానికి భయపడిపోతున్నారు చూడండి. ఇంకెందుకు టపాసులు వీళ్ళకే కొట్రా దా తక్కుంటు తీసుకో తీసుకురా తీసుకురా. దీపావళి ఇప్పుడే చేస్తున్నారు ఫ్రెండ్స్ మా ఇంట్లో వీళ్ళు, కింద కొట్టు కింద కొట్టురా కింద కొట్టు 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 కింద కొట్టు. అబ్బు పెద్ద సౌండ్ రావట్లేదు లే కొట్టు. అబ్బు చిత్తె చిత్తెక్కడుంది అది, ఈ చెల్లి గుడి
చెల్లికి కూడిరా తీసుకురా. సరే సరే అబ్బా కొట్టుకో కూడా తీసుకోండమ్మా కొట్టు గెట్టు కొట్టు అది అది వీటికి ఇంకా భయపడుతున్నారు ఎట్లా మీరు ఇంకా నెల్లూరు గన్లు ఆటం బాంబులు అవి పేలిస్తే ఇంకా పేలింది పేలింది టపాసులు కావాలంట టపాసులు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పరిగెత్తారో టపాసులు కావాలన్న వాళ్ళు చేతు రారా దీపావళి ఏమో అక్కడ పిల్లలు పడ్డారు చూడండి టపాసులు తెచ్చిందాకేమో టపాసులే టపాసులే అన్నారు కనీసం చుచ్చుబుడి కూడా వెలిగట్లేదు ముందేమో మమ్మల్ని తీసుకెళ్ళలేదు మేమైతే ఆటో మమ్మల్ని తెచ్చేవాళ్ళమే నెల్లూరు గొర్రెలు తెచ్చేవాళ్ళం అంటున్నారు టపాసులు చాలా రేటుగా ఉన్నాయి అందుకోసం కొద్దిగా తెచ్చాను ఇది ఫ్రెండ్స్ ఏదో హ్యాపీ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ చిన్న షాపింగ్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్లో క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది మీరు చూసేయవచ్చు ఫస్ట్ లైక్ మీరే కొట్టేయచ్చు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు హ్యాపీ ఫ్యామిలీ సెలవు ఏం చేతనా మా ఛానల్ని సర్ప్రైజ్ అని చేసుకోండి ఫ్రెండ్స్ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకోవద్దు సబ్స్క్రైబ్ అని చేసుకోండి అడుగు ఓకే ఫ్రెండ్స్ రేపు మళ్ళీ దీపావళి పండుగ తర్వాత ఇంకో వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు హ్యాపీ ఫ్యామిలీ సెలవు మరొకసారి అందరికీ అడ్వాన్స్గా దీపావళి శుభాకాంక్షలు బాయ్ చెప్పమ్మా ఇన్నిసార్లు చెప్పాను.